గ్రామ రైతు అధ్యక్షులుగా గ్రామ పెద్దలకు వివిధ గ్రామ అధ్యక్షుల గౌరవ సర్పంచులకు గౌరవ ఎంపీటీసీలకు మహిళా సోదరులకు అందరికి కూడా పేరుపై నాయకు హృదయపూర్వక నమస్కారం. పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇస్తారా భాయ్? కళ్యాణ్ చెక్ తీసుకొచ్చిన రోజు పెట్టాడు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక వినూత్నంగా అభివృద్ధి చేయాలి, దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు అందియాలి, అది కూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, పేదరికాన్ని కడుపు నింపాలి, పేదరికాన్ని పైకి తీసుకురావాలి. అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఏనాడు కూడా మనం ఊహించలే, రోజు రోజుకు కరెంటు పోతూనే ఉన్నది, రోజు రోజుకు కరెంటు రావడం లేదు, ఏ కరెంటు వల్ల నానా ఇబ్బందులు పడాలనే ఆలోచిస్తున్న తరంలో తెలంగాణ రాకముందు ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఎండాకాలం వస్తే పసిపిల్లలు పండుకుందామన్నా, ఒక ముసలోళ్ళు పండుకుందామన్నా ఫ్యాన్ తిరిగిందా ఇట్లాంటి చెట్ల కింద వచ్చి కూర్చున్నవే తప్ప, ఒక 2 గంటలు కరెంటు రాకపోతే నాకు 2 గంటలు కరెంట్ వస్తలేదు సార్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. అది కూడా ఏదో చిన్న పొరపాటు, చిన్న మిస్టేక్. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కన్ను రెప్పపాటు కూడా కరెంటు పోవడం లేదు, 24 గంటల కరెంటు ఇస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మనం బిల్లు ఏం కడతలేము, వైర్ ముఠా ఉంది. రైతాంగం అంతా కూడా ఈరోజు 24 గంటల కరెంట్ ఇస్తే వ్యవసాయ రంగం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఆ రోజు ఆంధ్ర పాలకులు అన్నారు, తెలంగాణ నుంచి మా ఆంధ్ర నుంచి తెలంగాణ ప్రాంతంలో ఉత్పత్తి కాదు, తెలంగాణలో మీకు పరిపాలించే సత్తా లేదు, తెలంగాణలో మీకు బోర్లు ఎండిపోతాయి, బావిలు ఎండిపోతాయి, వ్యవసాయ రంగం కుంటుపడుతుంది అన్నారు. ఇదే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చెందాలనే దిశలో ముందుగా కరెంట్ ఇచ్చి కాళేశ్వరం నీళ్ళిచ్చి మరి దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు పథకాన్ని తీసి ఎకరాంతంలో లేదు, 15 ఇచ్చిన తర్వాత ఒక వ్యవసాయ రంగం ఆలోచించాలి, వ్యవసాయదారులు అందరూ ఆలోచించాలి. వ్యవసాయమే దండగా పనిచేయలేమని చెప్పి వరంగల్కు హన్మకొండకు హైదరాబాద్కు ఎక్కడికో వచ్చి వ్యవసాయం చేసుకుంటా లేదా ఒకసారి ఆలోచించాలి. వ్యవసాయ రంగం మరి ముందుకు పోయిన తర్వాత ఇంకా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రైతు వేదికలు ఏర్పాటు చేయడం జరిగింది. రైతు వేదికలు ఎందుకయ్యా మరి ఓపెన్ చేసి చాంబ్రోదయ కట్టి ఇంకేం చేస్తున్నారు అనుకుంటారు. కొద్ది రోజుల్లో ఒక ప్రణాళిక తయారు చేసి మరి ఏ భూమిలో ఏ పంట పెట్టాలి ఎట్లా పెట్టాలి, 6,230 ఎకరం పంట పండిస్తున్నాం, ఈ క్లస్టర్ పరిధిలో 5,000 ఎకరాలకు ఒక అధికారులు పెట్టాలని, అంతకుముందు మండలంలో ఏవో ఉండేది, ఆ ఏవో తోటి ఏదైనా పని ఉంటే ఆయన వరంగల్ ఉన్నానేది, ఆ ఏవో తోటి ఏదైనా పని ఉందంటే నేను పరకాలు ఉన్నానేది, ఆ ఏవో గారితో పని ఉందంటే ఇక్కడ ఉంటే అక్కడ చెప్పేది అక్కడ ఉంటుంది, పండించిన పంట గిట్టుబాటు ధర, పండించిన పంటలో ఏదన్నా ఇంకా ఇబ్బందులు ఉంటారో చెప్పుకోవడానికి ప్రభుత్వం తరఫున మరి సూచనలు ఇవ్వడానికి అగ్రికల్చర్ అధికారిని పెట్టాం. దాని ఉద్దేశంతో క్లస్టర్ పెట్టాం. ఈ క్లస్టర్లో ఇంకొక 1-2 ఇయర్స్లో చెప్పి ఆవేదన మీద అప్లికేషన్ ఇచ్చి ఉంటారు. మీరు సర్పంచ్ ఎంపీటీసీ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, మీ ఊళ్ళో నుంచి అప్లికేషన్స్ అయితే ఏదైతే పోయినాయో అవన్నీ కూడా ఉన్నాయా లేవా ఒకసారి ఆన్లైన్ అయినాయా లేదా ఎంపీ గారు ఆఫీస్లో చెక్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మరి మీ ఇద్దరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు కూడా కొత్తగా పెళ్లి లేని వాళ్ళు కావచ్చు, ఏరుబడ్డ వాళ్ళు కూడా కావచ్చు, వాళ్ళకు రేషన్ కార్డు లేని వాళ్ళంతా మొన్ననే అప్లికేషన్ పెట్టుకోమని చెప్పాం. ఇంకొక 10 రోజులు కూడా అవకాశం ఉన్నది, మీ సేవా సెంటర్లో అప్లై చేసుకుంటే అది కూడా ఒక 15 రోజులలోపు కొత్త రేషన్ కార్డు కూడా ఇప్పిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే మనకున్న ప్రాబ్లం ఒకటి డబుల్ బెడ్రూమ్, అదొకటి దళిత సోదరులు ఎస్సీలకు వాస్తవంగా ఏం జరగలేదు. ఆ ఎస్సీలో కూడా చేసే క్రమంలో
మరి ముత్త కేసీఆర్ గారు వాళ్ళకు కూడా కడుపు నిండా తిండి పెట్టాలనే ఉద్దేశంతో ఎస్సీలకు 3 ఎకరాల భూమి పొందిస్తాను. ఆ 3 ఎకరాల భూమి కూడా ఏదో గుట్టల పొంట చెరువులో సగం ముందే దాంట్లో కాదు, పంటకు యోగ్యంగా ఉన్నటువంటి సాగుకు యోగ్యంగా ఉన్నటువంటి బోరు పడో బావి పడో నీళ్లకు అందుబాటులో ఉన్న భూములను మాత్రమే కొనాలని చెప్పి పెట్టారు. ఆ భూములను పెట్టినప్పుడు మరి 6 లక్షల నుంచి 5 లక్షలు 7 లక్షలకు ఎకరం ఉండే, ఇప్పుడు అది ఏ గ్రామానికి లేనా 15 నుంచి 20 లక్షలు. మీ ఊళ్ళో ఈ రోడ్ వేసినాక ఎంత అయింది? ఆనాడు పెన్షన్ మనం తీసుకున్నాడు, గిట్టెలు వదిలి పెట్టుకోం మన కాదు కాదు చెప్పు తీసుకున్నాడు గిట్టెలు వదిలి పెట్టిన ఇచ్చినా కాగలే కళ్యాణ్ లక్ష్మి. అయితే వాస్తవంగా ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఖాళీ ఇంతో అంతో మన నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. మన నియోజకవర్గంలో 850 ఇళ్ళు కడుతున్నాను, కొన్ని ఇచ్చినా కొన్ని కడుతున్నాం. సరే మన నీర్కులకు ఇవ్వలే, కొన్ని గ్రామాలకు ఇవ్వలే, జాగాలు దొరకలే, ప్రభుత్వ స్థలాలు దొరకలే. ఇందిరామ ఇల్లు బిల్లులు తీసుకుని ఎంక్వైరీ చేశారు, ఆ లెక్క తేలలేదు. ఆత్మకూరులో ఇల్లు ఇస్తే వాళ్ళ పంచాయతీ ఇవ్వలే, నాకంటే నాకని నిలబెట్టుకున్నారు. నాకు వస్తేనే ఆయనకి ఇల్లు ఇవ్వాలి, లేకపోతే ఇల్లు ఇవ్వాలని నిలబెట్టుకున్నాడు. ఆయన ప్లాట్ ఇచ్చున్న నా ప్లాట్ నాకే ఉండాలి కానీ అలా కట్టని అంటాడు. ఆయనకి ఇల్లు ఇద్దామంటేనో ఆల్రెడీ ఆయనకి ఇల్లు అని ఉంటుంది, ఆయన ఒక నౌకర్ వచ్చి అని ఉంటాడు. ఆయనకు ఎలిజిబిలిటీ వస్తేనే ఇందిరామ ఇల్లు అని తీసుకున్నాడు. మేము ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ చూడదు సార్, ఇల్లు కనుక లేకపోతే ఇల్లు ఇవ్వాలి, గుడిసె ఉంటే ఇల్లు ఇవ్వాలి, గూన పెంకలు ఉన్నా ఇల్లు ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఒప్పించాం. దానికి ఒప్పుకొని ఎవరి ఇల్లు చాలా వాళ్ళకి ఇస్తామని చెప్పి జీవో తీసుకున్నాం. అది పోయిన సంవత్సరం ఏప్రిల్లో ఇవ్వాల్సి ఉండే, ఏప్రిల్లో ఇవ్వాల్సి ఉన్నప్పుడు జీవో తీసుకున్నాం. ఇవ్వాలనే ఆలోచన రాగానే కరోనా మార్చిలో వచ్చింది.